గెలుపు అంటూ కొందరు తెగ సంబరపడిపోతున్నారని వైసీపీపై సెటర్స్ వేశారు చంద్రబాబు. కృష్ణా జిల్లాలో సంక్షేమ పండుగ కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆయన రాష్ట్ర అభివృద్ది టీడీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రం కోసం తాను 5 ఏళ్లుగా శ్రమిస్తుంటే తప్పుడు సర్వేలతో కొంతమంది ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇవాళ పండగ వాతావరణం కనిపించింది. అన్ని జిల్లాల్లోనూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా కేసరిపల్లిలో నిర్వహించిన సంక్షేమ పండగ కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు చెక్కులు ఇచ్చారు. ప్రతి ఇంటికి పెద్దన్నలా ఉంటానని బాబు హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా తమదేనన్నారు. ఈ డాక్రా సంఘాలు నా మానస పుత్రిక, మీరు భయపడద్దండి. ఎవరైనా మిమ్మల్ని ఏదిస్తే పట్టి కట్టేయండి, నేను వచ్చి వాళ్ళ కథ తేలస్తానని ఆ రోజు చెప్పాను. ఆ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, అక్కలు చెల్లెళ్ళున్నారు. మీ ఆశీస్సులతో నేను ముందుకు పోయాను. నేను ఎప్పుడూ జీవితంలో భయపడను. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తానని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీదే అధికారమన్నారు చంద్రబాబు. కొందరు తప్పుడు సర్వేలతో సంబరపడిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నటివి, ఎక్కడ చూసినా దొంగలు మొత్తం దోచుకునేవాళ్ళు. ఈరోజు దెయ్యాలు లేవు, దొంగలు లేరు, నిజమైన వ్యక్తులకే లబ్ధి వస్తుంది. అది ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఒక్క రైతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు మీరెక్కిన చెట్టు మీరే నరుక్కున్నట్టు అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పట్టిసీమను పూర్తి చేయటం నుంచి కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వరకు ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. తనపై ఉన్న నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు.